नमस्ते वेलकम टू 41 डेज चैनल मैं डिस्कस टॉपिक एवरेजेस एवरेजेस पीलिए सरासरी लेदा सगटन पीलोर आलमोस्ट एवरेजेस अंदर की रिलबल ऐसे नी मार्क्स चूस मन फाइंड आउट फर्स्ट वन एवरेज स्कोर अने ओके सो एवरेजेस मन को यूजा बट ट्रिक्स अप्लाई एला सॉल्व चेयरनेदी क्लास चुदा सो जनरल एवरेजेस अंटे मल्ल फार्मूला चेप्पक्कर्लेदु नीकु एवरेज दाने अर्थमेटिक मीन पीलुस्तारु दाने अर्थमेटिक मीन पीलुस्तारु सिंपल गा चेप्पालंटे मीन पीलुस्तारु एमनु पीलुस्तारना मीन सो एवरेज इज ईक्वल टू फार्मूला अंटे sum of the terms by number of the terms ఎప్పుడైనా సరే నిన్ను ఫర్ ఎగ్జాంపుల్ చిన్న క్వశ్చన్ 7 కి 8 కి 10 కి 12 కి యావరేజ్ అడిగాను అనుకోండి అంటే ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ 7 8 10 12 అని అనుకోండి మీరు ఏం చేయాలంటే యావరేజ్ ఇస్ ఈక్వల్ టు చెప్పాను కదా సమ్ కట్టాలి అంటే ఇక్కడ ఏదైతే ఉన్నా వాటన్నిటిని కలపండి 7 ప్లస్ 8 ప్లస్ 10 ప్లస్ 12 బై ఇక్కడ ఎన్ని టెన్స్ ఉన్నాయో కౌంట్ చేయాలి నాన్న ఎన్ని టెన్స్ ఉన్నాయి 7 8 10 12 ఎన్ని 1 2 3 4 4 టెన్స్ ఉన్నాయి కాబట్టి బై 4 అయ్యాలి దీన్ని యావరేజ్ ఫార్ములా అంటారు సో చెప్పండి సింపుల్ గా చేస్తే 7 ప్లస్ 8 ఎంతమా 15 15 ప్లస్ 10 20 సో 25 25 ప్లస్ 32 అంటే సారీ 25 ప్లస్ 12 అంటే 37 సో 37 బై 4 ఇప్పుడు 4 37 లో ఎన్నిసార్లు పోతుంది అంటే పోదు ఆఫ్ కోర్స్ 9 టైమ్స్ పోతుంది 36 వస్తుంది ఇంకెంత ఉంది 1 ఉంది కదా 1 బై 4 1 లో పోదు అప్పుడు ఏం చేయాలంటే మీరు పాయింట్ పెట్టాలి 1 లో పోనప్పుడు ఏం చేయాలి పాయింట్ పెట్టాలి 1 మిగిలిపోయింది కాబట్టి ఇప్పుడు వరకు రిమైండర్ కింద రాసావు కదా ఇప్పుడు మాత్రం ఏం చేయాలి 1 మిగిలింది కాబట్టి పాయింట్ పెట్టాలి పాయింట్ పెడితే ఏమవుతుంది 10 అవుతుంది 1 అలా 10 అవుతుంది 10 లో ఎన్నిసార్లు పోతుందమ్మా 2 టైమ్స్ పోతుంది ఎన్నిసార్లు పోతుంది 2 టైమ్స్ 2 టైమ్స్ అయిపోయిన తర్వాత ఇంకా 2 ఉంటుంది పక్కన పాయింట్ పెట్టిన 20 20 లో ఎన్నిసార్లు పోతుంది 5 టైమ్స్ సో ఆన్సర్ ఇది 9.25 సో ఇలా ఏదైనా ఒక పర్టికులర్ సెట్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఆ సెట్ ఆఫ్ వాల్యూస్ ఇచ్చి యావరేజెస్ కట్టమని అనుకోండి నువ్వు చేయాల్సినల్లా ఏంటంటే ఆ టోటల్ వాల్యూస్ అన్నిటిని యాడ్ చేసి ఎన్ని వాల్యూస్ ఉన్నాయో కౌంట్ చేసి బై డివైడెడ్ బై చేస్తే ఆటోమేటిక్గా ఆన్సర్ వస్తుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఉన్న వాల్యూస్ ఎలా ఉన్నాయంటే ఇంకో ఎక్స్ వన్ ఎక్స్ టూ ఎక్స్ త్రీ అండ్ సో ఆన్ ఎక్స్ఎన్ ఎన్ని ఉన్నాయినా 1 2 3 ఎన్ని ఉన్నాయి కదా అలాంటి వాల్యూస్కి అంటే ఇలాంటి వాల్యూస్ ఇచ్చి నేను ఎప్పుడైనా సరే యావరేజ్ కట్టమన్నాను అనుకోండి మీరు ఇప్పుడు యావరేజ్కి ఫార్ములా యావరేజ్ని ఎక్స్ బార్తో డినోట్ చేస్తారు యావరేజ్ని దేనితో డినోట్ చేస్తారు ఎక్స్ బార్తో డినోట్ చేస్తారు సో ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ ఎంత అంటే ఇవన్నింటిని కలపాలి ఎక్స్ వన్ ప్లస్ ఎక్స్ టూ ప్లస్ ఎక్స్ త్రీ ప్లస్ అండ్ సో ఆన్ అవి ఎన్ని ఉన్నాయో అన్నిటినీ కలిపాలి బై ఎన్ని ఉన్నాయినైనా ఎన్ని ఉన్నాయన్న కదా బై ఎన్ని వేసేది దీన్ని యావరేజ్ ఫార్ములా అంటారు దాన్ని అర్థమెటిక్ మీన్ అంటారు అన్నాను కదా ఇదిగో ఫార్ములా ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ వన్ ప్లస్ ఎక్స్ టూ ప్లస్ అండ్ సో ఆన్ ఎక్స్ఎన్ బై ఎన్ ఇక్కడ నువ్వు ఇంకో పాయింట్ గుర్తుపెట్టు సో ఇక్కడ నీకు ఏం కనిపిస్తుంది యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ బై నెంబర్ ఆఫ్ టెన్స్ అని కనిపిస్తుంది కదా అంటే ఏంటి ఇక్కడ యావరేజ్ ఈక్వల్ టు సమ్ బై నెంబర్ ఆఫ్ టైమ్స్ కదా ఆ యావరేజ్ని నెంబర్తో మల్టిప్లై చేశాను అనుకోండి ఆ యావరేజ్ని కనుక నేను నెంబర్తో మల్టిప్లై చేశాను అనుకోండి అప్పుడు ఏమొస్తుంది అంటే సమ్ వచ్చేస్తుంది ఏమి వచ్చేస్తుందన్న సమ్ అంటే ఆ సమ్ ఎంత అవుతుందో ఆ సమ్ అంతా వచ్చేస్తుంది అనమాట ఎప్పుడైనా సరే 2 నెంబర్స్ అంటే 2 వాల్యూస్కి యావరేజ్ 30 అని అనుకోండి ఆ 2 వాల్యూస్ యొక్క సమ్ ఎంత అంటే 2 × 30 = 60 అని చెప్పాలి అంటే ఇప్పుడు నేను ఏమంటున్నానంటే ఫర్ ఎగ్జాంపుల్ యావరేజ్ ఆఫ్ ఫోర్ వాల్యూస్ ఇజ్ ఈక్వల్ టు నేను ఒక 15 అన్నానమ్మా వాల్యూస్ ఆఫ్ అంటే యావరేజ్ ఆఫ్ ఫోర్ వాల్యూస్ ఇజ్ ఈక్వల్ ఎంత అని చెప్పాను 15 అన్నాను అనుకోండి ఆ ఫోర్ వాల్యూస్ని కలిపితే ఒక సమ్ వస్తుంది కదా అంటే టోటల్ వాల్యూ అది ఎంత అంటే సమ్ ఆఫ్ ఫోర్ వాల్యూస్ ఎంత అని అడిగాను అనుకోండి ఏం చెప్పాలంటే 4 × యావరేజ్ ఎంత 15 కదా సో చేస్తే ఎంత వస్తుందమ్మా 60 ఈ పాయింట్ ఒక్కడు గుర్తుపెట్టుకో యావరేజ్ అంత ఇలా ఇలా తీసేయచ్చు సో యావరేజ్కి ఫార్ములా సమ్ ఆఫ్ ది టెన్స్ రేట్ టోటల్ నెంబర్ ఆఫ్ ది టెన్స్ అంటే ఎంత ఉన్నాయో అవన్నిటినీ కలిపేసి ఎన్ని ఉన్నాయో అది కౌంట్ చేసి కింద వేసేది అలా కాకుండా నిన్ను సమ్ కావాలి అంటే వాటి యొక్క టోటలే కావాలనుకోండి అప్పుడు ఏం చేయాలి ఆ నెంబర్ ఆఫ్ వాల్యూస్ని యావరేజ్తో మల్టిప్లై చేస్తే నీకు వచ్చేది ఏమవుద్ది టోటల్ లేదా సమ్కి ఈక్వల్ అవుతుంది ఓకేనా
ఇది జనరల్గా నువ్వు యావరేజెస్లో తెలుసుకోవాల్సిన బేసిక్ నీడ్. ఇది ఒక ఫార్ములా ఏమో నేను ఎక్కడానికి ఇచ్చేస్తాం, షార్ట్ కట్స్ ఏమి అక్కర్లేదు. ఈ ఫార్ములా వైజ్ వెళ్తే ఈజీగా సాల్వ్ చేయొచ్చు. దీంతోపాటు సపోజ్ మన మన కాలేజీలో రెండు క్లాస్ రూమ్స్ ఉన్నాయి, అంటే బీఏ రూమ్ ఒకటి, బీకామ్ రూమ్ ఒకటి ఉంది. బీఏలోనేమో ఒక 20 మెంబర్స్ ఉన్నారు, బీఏలో ఒక 20 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళ యొక్క యావరేజ్ స్కోర్ వచ్చి 50-40. బీఏలో 20 మెంబర్స్ ఉన్నారు, వాళ్ళకి యావరేజ్ ఎంతమ్మా 40 మార్క్స్. పక్క రూమ్లో బీకామ్ వాళ్ళు ఉన్నారు, ఆ రూమ్లో 30 మెంబర్స్ ఉన్నారు, వాళ్ళ యొక్క యావరేజ్ వచ్చేసి 45. ఓవరాల్గా యావరేజ్ ఎంత అంటే బీఏ అండ్ బీకామ్ మొత్తానికి కలిపి యావరేజ్ ఎంత అంటే, సార్ అది యావరేజ్ 40, ఇది యావరేజ్ 45, 40+45/2 వేస్తాను సార్ అంటే కుదరదు. ఎందుకంటే అక్కడ వాల్యూ 40 ఉంది, ఇక్కడ 45 ఉంది, రెండు వాల్యూస్ ఉన్నాయి కాబట్టి రెండింటిని కలిపి బై ఎన్ని వాల్యూస్ ఉన్నాయి, 2 వాల్యూస్ ఉన్నాయి కాబట్టి బై 2 కుదరదు. అంటే అప్పుడు ఏం చేయాలంటే, ఎప్పుడైనా సరే ఎక్కడైనా ఒక క్లాస్ రూమ్లో ఎంఎ మెంబర్స్ ఉన్నారు, ఎంతమంది ఉన్నారు మెంబర్స్ ఉన్నారు, వాళ్ళకి యావరేజ్ ఎక్స్ బార్, వాళ్ళకి యావరేజ్ ఎంతమా ఎక్స్ బార్. ఇంకో క్లాస్ రూమ్లో ఎన్ని మెంబర్స్ ఉన్నారు, వాళ్ళకి యావరేజ్ వచ్చి వై బార్. ఓకేనా? అలాంటప్పుడు ఓవరాల్ యావరేజ్ అడిగాను అనుకోండి, టోటల్ యావరేజ్ అడిగాను అనుకోండి, అప్పుడు ఫార్ములా ఏంటంటే మీరు ఈ ఎంని ఈ ఎక్స్ బార్తో మల్టిప్లై చేయాలి, ఎంఎక్స్ బార్ ప్లస్ ఈ ఎన్ వైతో మల్టిప్లై చేయాలి, ఎన్ వై బార్ బై ఈ రెండింటిని కలపాలి, ఎం ప్లస్ ఎన్. దీన్నే వెయిటెడ్ అర్థమెటిక్ మీన్ అంటారు. దీన్నే వెయిటెడ్ అర్థమెటిక్ మీన్ అంటే రెండు సెక్షన్స్ ఉన్నప్పుడు ఈ సెక్షన్ యొక్క సమ్ కట్టాలంటే యావరేజ్ దేనితో మల్టిప్లై చేయాలని చెప్పాను, నెంబర్తో మల్టిప్లై చేయాలి. ఇంకో సెక్షన్ ఉంది, ఇది సమ్ కావాలనుకుంటే ఆ యావరేజ్ని ఆ నెంబర్తో మల్టిప్లై చేయాలి. సో చేసా, ఆ రెండింటిని కలిపి అవి మొత్తం సమ్ వస్తుంది బై టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్, అంటే ఈ ఇందులో ఉన్న 20 మెంబర్స్, ఇందులో ఉన్న 30 మెంబర్స్ కలిపేస్తే 50. అలా అంటే ఎంఎక్స్ బార్ ప్లస్ ఎన్వై బార్ బై ఎం ప్లస్ ఎన్. సార్ టూ సెక్షన్స్ కాకుండా ఒక 3 సెక్షన్స్ ఉంటాయి, సపోజ్ 4 సెక్షన్స్ ఉంటాయి, క్లాసు కాలేజీలో 10 సెక్షన్స్ ఉంటాయి, మరి అప్పుడు ఏంటి సార్ పరిస్థితి అంటే ఇదిగో ఫార్ములా. సో ఇక్కడ ఏం చేయాలి, డబ్ల్యూ వన్ ఎంతమంది ఉన్నారో వాళ్ళకి వచ్చిన యావరేజ్, డబ్ల్యూ టూ ఎంతమంది ఉన్నారో వాళ్ళకి వచ్చిన యావరేజ్, అండ్ సో అని ఎన్ని సెక్షన్స్ ఉంటే ఈ సెక్షన్లో ఉన్న మెంబర్స్తో వాళ్ళు యావరేజ్ మల్టిప్లై చేయి, ఈ సెక్షన్లో ఉన్న మెంబర్స్తో వాళ్ళకి యావరేజ్ మల్టిప్లై చేయి, ఈ సెక్షన్లో ఉన్న మెంబర్స్తో వీళ్ళకి యావరేజ్, వీటన్నిటిని కలిపి కింద ఓవరాల్ స్టూడెంట్స్ ఎంత ఉన్నారో వేస్తే అప్పుడు వచ్చేదాన్ని అంటారు వెయిటెడ్ అర్థమెటిక్ మీన్, లేదా టోటల్ కాలేజ్ యొక్క యావరేజ్ అంటారు. ఓకే, సో అలా చేసేస్తాం. సరే సార్, సార్ అంటే ఇద్దరు పర్సన్స్ ఉన్నారు వాళ్ళకి యావరేజ్ కట్టాలంటే ఏం చేయాలి, వాళ్ళిద్దరిని కలిపేసి బై 2 వేయాలి అంతే. 3 మెంబర్స్ ఉంటే ఆ ముగ్గురు వాల్యూస్ కలిపేసి 3 వేయాలి, 4 వాల్యూస్ ఉంటే 4 వాల్యూస్ని కలిపేసి బై 4 వేయాలి, అక్కడ దాకా ఓకే కదా. ఇక్కడ ఇవన్నీ కూడా మార్క్స్ కట్టడానికి, హైట్స్ కట్టడానికి, వెయిట్స్ కట్టడానికి అక్కడ దాకా సరిపోతుంది. అలా కాకుండా నేను ఒక బైక్ మీద చాలా స్పీడ్గా వెళ్తున్నాను, ఒక 70 కిలోమీటర్ పర్ అవర్ వెళ్ళాను, వచ్చేటప్పుడు కొంచెం స్లోగా వచ్చాను, బ్యాక్ పెయిన్ వచ్చి కొంచెం స్లోగా వచ్చాను, అప్పుడు ఒక 40 కిలోమీటర్ పర్ అవర్ వచ్చాను. వెళ్ళేటప్పుడు స్పీడ్ ఎంతమ్మా 70, వచ్చేటప్పుడు స్పీడ్ ఎంతమ్మా 40. మరి అలాంటప్పుడు ఓవరాల్ యావరేజ్ స్పీడ్ ఎంత అంటే మన అందరూ ఏం చేస్తారంటే ఆ 70-40 యావరేజ్గా ఆన్ అండ్ యావరేజ్ 70-40 మధ్యలో ఏముంటుంది 55-54 ఉంటుంది అది చెప్పేస్తాం, బట్ యాక్చువల్ అలా చెప్పకూడదు. సో యావరేజ్ ఆఫ్ స్పీడ్స్ కట్టేటప్పుడు ఫార్ములా మారిపోతుంది, యావరేజ్ ఆఫ్ స్పీడ్స్ మా కట్టేటప్పుడు ఏమైపోతుందన్నా ఫార్ములా మారిపోతుంది. దాన్ని హార్మోనిక్ మీన్లోకి మారుతుంది, అంటే ఆ హార్మోనిక్ మీన్ అప్లై చేస్తుంది అక్కడ. అక్కడ ఏం కట్టాల్సి వస్తుందన్నా హార్మోనిక్ మీన్. అది ఎప్పుడు అంటే స్పీడ్స్ లేదా వెలాసిటీ అనేది ఏదైనా ఇస్తే ఆ రెండింటిని కట్టడానికి ఇది యూజ్ చేయాలి. ఇది ఒక ఎగ్జాంపుల్ ఉంది, ఆ ఎగ్జాంపుల్ నీకు చాలా క్లియర్గా చెప్తాను. ఓకేనా? సో ఇప్పుడు టైం వేస్ట్ చేయకుండా మనం ప్రాబ్లమ్స్కి వెళ్ళిపోదాం. సో ప్రాబ్లమ్స్కి వెళ్ళిపోయే ముందు చిన్న టాపిక్ గురించి మాట్లాడతాను. ఏంటంటే జనరల్గా మనకి ఎప్పుడు కూడా జనరల్గా న్యాచురల్ నెంబర్స్ అని ఉంటాయి. న్యాచురల్ నెంబర్స్ అంటే ఎలా ఉంటాయంటే 1, 2, 3 అండ్ సో ఆన్ వెళ్ళిపోతాయి, అంటే 4, 5, 6, 7 ఎక్కడ దాకా వెళ్తుందినన్నా ఇన్ఫినిటీ దాకా వెళ్తుంది. నాకు ఇన్ఫినిటీ వద్దు అని ఫస్ట్ ఎన్ నెంబర్స్ అన్నాను అనుకోండి, అది ఎలా ఉంటుంది 1, 2, 3 అండ్ సో ఆన్ ఎక్కడ దాకా ఉంటుందన్నా ఎన్. వీటన్నిటిని కలిపమన్నాను అనుకోండి, మీకు టెన్త్లో ఫార్ములా ఉంటుంది సమ్ ఆఫ్ ఫస్ట్ ఎన్ నేచురల్ నెంబర్స్, మొదటి ఎన్ సహజ సంఖ్యల మొత్తం అని. ఏంటి ఫార్ములా? ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ 1/2, ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ 1/2. కానీ మనం నేర్చుకోవాల్సింది యావరేజెస్, సమ్ కాదు కదా, యావరేజ్. సమ్ ఎంత వచ్చింది? ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ 1/2, ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ 1/2 బై మనకి యావరేజెస్ ఫార్ములా ఏంటి, సమ్ బై ఎన్ అంటే సమ్ బై నెంబర్ ఆఫ్ వాల్యూస్. సమ్ ఎంత? ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ 1/2. వాల్యూస్ ఎన్ని ఉన్నాయి? ఫస్ట్ ఎన్ వాల్యూస్ అని చెప్పుకున్నాం కదా, అంటే ఎన్ని వాల్యూస్ ఉన్నాయి? బై ఎన్. నన్ను ఈ ఎన్ పోతుంది, ఇప్పుడు ఓవరాల్గా ఎంత వస్తుంది? ఎన్ ప్లస్ 1/2.
అలాగా ఫస్ట్ అన్ని న్యాచురల్ నెంబర్స్ యొక్క యావరేజ్ ఎంత అంటే ఎన్ ప్లస్ వన్ బై టూ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 25 మెంబర్స్ యొక్క యావరేజ్ ఎంతనండి, ఫస్ట్ 25 న్యాచురల్ నెంబర్స్ యొక్క యావరేజ్ ఎంత అని అనుకోండి, ఎన్ వాల్యూ ఎంత ఉంది అక్కడ 25 ఉంది, అప్పుడు ఏం చేయాలి 25 ప్లస్ 1 బై 2 అంటే ఎంతమా 26 బై 2 ఈజ్ ఈక్వల్ టు 13 ఇలా చెప్పారు. ఓకేనా, అంటే జస్ట్ ఫస్ట్ 25 మెంబర్స్ యొక్క యావరేజ్ ఎంత 25 ప్లస్ 1 బై 2, ఫస్ట్ 99 మెంబర్స్ యొక్క యావరేజ్ ఎంత 99 ప్లస్ 1 100 బై 2. అర్థమైందా, ఫస్ట్ సమ్ ఎన్ న్యాచురల్ నెంబర్స్ యొక్క యావరేజ్ దేనికి ఈక్వల్ అయింది ఎన్ ప్లస్ 1 బై 2, ఈ ఫార్ములా గుర్తుపెట్టుకో. అలాగే ఫస్ట్ స్క్వేర్స్ ఆఫ్ ది ఫస్ట్ ఎన్ న్యాచురల్ నెంబర్స్, స్క్వేర్స్ అంటే ఏంటి, 1 స్క్వేరు 2 స్క్వేరు 3 స్క్వేరు అండ్ సో ఆన్, ఈ ఇలా ఎన్ స్క్వేర్ ఇలా ఉన్న వాటిని స్క్వేర్స్ అంటారు. ఈ స్క్వేర్స్ యొక్క యావరేజ్ కావాలనుకోండి, అప్పుడు నువ్వేం చేస్తావు వీటన్నిటినీ కలిపి బై ఎన్ వేస్తావు. సో వేస్తే ఫార్ములా ఎంత వస్తుంది, ఎన్ ప్లస్ 1 ఇంటూ 2n ప్లస్ 1 బై 6 ఎంతమా, ఎన్ ప్లస్ 1 ఇంటూ 2n ప్లస్ 1 బై 6 ఇది ఫార్ములా. అలా కాకుండా క్యూబ్స్ అడిగాను అనుకోండి, అంటే 1 క్యూబ్ అండ్ 2 క్యూబ్ అండ్ 3 క్యూబ్ అండ్ సో ఆన్ ఎన్ క్యూబ్, ఫస్ట్ ఎన్ క్యూబ్స్ యొక్క యావరేజ్ ఎంత అడిగానంటే ఫార్ములా ఏంటి, ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ బై 4, ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ బై 4. నెక్స్ట్ ఆడ్ నెంబర్స్, నేను ఆడ్ నెంబర్స్ అంటే ఎలా ఉంటాయి, 1 3 5 7 అండ్ సో ఆన్, ఎన్ని ఫస్ట్ ఎన్ అన్నాను, ఫస్ట్ ఎన్ ఆడ్ నెంబర్స్ అంటే లాస్ట్ ఏముంటుందంటే 2n మైనస్ 1 ఉంటుంది అఫ్ కోర్స్. వీటి యొక్క యావరేజ్ ఎంత అంటే ఎన్ ఎన్ఏ, అంటే 10 ఆడ్ నెంబర్స్ యొక్క యావరేజ్ ఎంత 10 అని చెప్పాలి, 100 ఆడ్ నెంబర్స్ యొక్క యావరేజ్ ఎంత 100 అని చెప్పాలి, 200 ఆడ్ నెంబర్స్ యొక్క యావరేజ్ ఎంత చెప్పాలి 200, అంటే 10 ఉంటే అంత. అలా కాకుండా ఈవి నెంబర్స్, 2 ఫస్ట్ ఈవి నెంబర్ 4 2 నెక్స్ట్ ఈవి నెంబర్ 4 6 8 10 అండ్ సో ఆన్ ఇలా వెళ్ళిపోతున్న వాటిని ఈవెన్ నెంబర్స్ అంటారు. వీటి యొక్క యావరేజ్ అడిగా, ఫస్ట్ 10 ఈవెన్ నెంబర్స్ యొక్క యావరేజ్ ఎంత అంటే ఇక్కడ ఎన్ అయితే ఎంత ఎన్ ప్లస్ 1 కదా, 10 అని అనుకుంటే 10 ప్లస్ 1 లేవే ఎంతమా ఆన్సర్ లేవే. సో ఇవి బేసిక్ ఫార్ములాస్, ఈ ఫార్ములాస్ గుర్తుంటే కొన్ని లెక్కలు ఈజీగా అయిపోతాయి. ఓకేనా, ఇప్పుడు ప్రాబ్లమ్ చూద్దాం. ఓకే, చాలా విషయాలు మాట్లాడుకున్నాం, చూడండి. ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ ది ఫస్ట్ 89 న్యాచురల్ నెంబర్స్, 89 న్యాచురల్ నెంబర్స్ అంటే ఇక్కడ ఎన్ ఈజీ కూడా ఎంత ఇచ్చాడమ్మా 89 ఇచ్చాడు. నీకు ఆల్రెడీ చెప్పా యావరేజ్ ఆఫ్ ది ఫస్ట్ ఎన్ న్యాచురల్ నెంబర్స్ ఫార్ములా ఏమని చెప్పాను నేను, ఎన్ ప్లస్ 1 బై 2. సో ఎన్ అంటే ఎంత 89 ప్లస్ 1 బై 2, సో చేస్తే ఎంత వచ్చింది 90 బై 2, సింప్లై చేస్తే ఎంత 45. ఇది లెక్క చేసే కదా. సిమిలర్లీ ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 100 న్యాచురల్ నెంబర్స్ అంటే ఎన్ వాల్యూ 100, ఆన్సర్ 100 ప్లస్ 1 బై 2, సో చేస్తే 101 బై 2. సో ఎంతమ్మా 10లో 5 టైమ్స్ పోతుంది, 1లో పోదు కాబట్టి 50 పాయింట్ పెట్టాను 50.5 100 వరకు పోతుంది, 50 టైమ్స్ ఇంక 1 మిగిలిపోతుంది, 1 బై 2 అంటే 0.5 కదా కలిపేస్తాను. ఫస్ట్ 1608 న్యాచురల్ నెంబర్స్, సో ఫార్ములా 1608 కొన్ని యాడ్ చేస్తే 9 బై 2, నానా 8 టైమ్స్ 0 టైమ్స్ 4 టైమ్స్ ఇంకా పాయింట్ ఉంది 804.5. నానా ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ ది ఫస్ట్ 55 ఆడ్ నెంబర్స్, ఎన్ ఆడ్ నెంబర్స్ యొక్క యావరేజ్ ఎంత అని చెప్పాను, ఎన్ అనే చెప్పా, సో ఆన్సర్ ఎంత అవుతుంది 55 ఆన్సర్ అన్నే, ఎన్ వాల్యూ కూడా అదే ఆన్సర్. ఓకే, ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ ఆల్ ద ప్రైమ్ నెంబర్స్ ఫ్రమ్ 17 to 31, దీని ఫార్ములా లేదు, 17 నుంచి 31 వరకు ఉన్న ప్రైమ్ నెంబర్స్ యొక్క యావరేజ్ అడుగుతున్నాడు. జనరల్గా ప్రైమ్ నెంబర్స్ అంటే ఏం చెప్పాను, 2తో డివిజిబుల్, ఐ మీన్ ఆ నెంబర్తో తప్పే వేరే ఏ నెంబర్తో డివిజిబుల్ అవ్వకపోతే అటువంటి నెంబర్స్ అన్నింటినీ ప్రైమ్ నెంబర్స్ అంటే అని చెప్పాను. అంటే ద ఫ్యాక్టర్స్ ఆఫ్ ఎనీ నెంబర్ ఆర్ 1 and itself, అవి మాత్రమే ఉంటే అవి ప్రైమ్ నెంబర్స్ అవుతాయి. సో 17 అనేది ప్రైమ్ నెంబర్ అని తెలుసు నీకు. ఇంకొక ప్రైమ్ నెంబర్ చెప్పమంటే నువ్వు 19 చెప్పేస్తావు, ఇంకొకటి చెప్పమంటే 23 చెప్తావు, ఇంకొకటి చెప్పమంటే 29 చెప్తావు, ఆల్రెడీ అక్కడ 31. అంటే 17 నుంచి 31 వరకు ఉన్న ప్రైమ్ నెంబర్స్ ఇవి. వీటి యొక్క ఏ యావరేజ్ అడుగుతున్నాడు, అక్కడ ఎన్ని వాల్యూస్ ఉన్నాయి 5 వాల్యూస్ ఉన్నాయి. యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా, నీకు తెలిసినంతవరకు సమ్ బై నెంబర్. నన్ను సమ్ అంటే వీటన్నిటిని కలపాలి. సో చెప్పండి 17 ప్లస్ 19 ప్లస్ 23 ప్లస్ 29 ప్లస్ 31 బై, ఎన్ని వాల్యూస్ ఉన్నాయి 5 వాల్యూస్ ఉన్నాయి. సో చెప్పండి 17 ప్లస్ 19 36, 39 59 59కి 31 కలిపితే 90 90 ప్లస్ 29 119. సో ఆన్సర్ ఎంత వస్తుందమ్మా, మనకు తెలిసినంతవరకు
119/5 नानु फाइव तो डिविजिबल एपड़ना वस्ते चयी डैरेक्ट पैन टू तो मल्टिप्लाई चयी पैन टू तो मल्टिप्लाई चाहिए एंतमा टू इंटू नाइन 18 वन टू इंटू वन टू प्लस वन अंटे थ्री टू इंटू वन टू एंतमा 238 వచ్చింది కానీ నువ్వు ఏం చేసావు 5 తో డివిజిబుల్ చేయాలంటే 2 తో మల్టిప్లై చేసావు అందుకోసం ఏం చేయాలంటే ఒక పాయింట్ పెట్టాలి సో ఆన్సర్ 23.8 నెక్స్ట్ ప్రాబ్లం నన్న ఫైండ్ ద యావరేజ్ సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ ఫస్ట్ 199 నేచురల్ నంబర్స్ అంటే n ఈక్వల్ ఇక్కడ ఎంత 199 నీకు ఫార్ములా ఏంటి n ప్లస్ 1 ఇంటూ 2n ప్లస్ 1 బై 6 सो सब्स्टिट्यूट 199 प्लस 1 इंटू 2 इंटू 199 एंत 398 अवुतदा अंत कदा ओके 398 प्लस 1 बाय 6 सिंप्लीफाई चेस्ते 200 इंटू इदेंतमा 399 बाय 6 नाना 2 इंद्रो 3 टाइम्स 3 इंद्रो 133 टाइम्स सो आंसर एंतमा 100 इंटू 133 उंदी सो सिंप्लीफाई चेस्ते 133 इंको रेंडु सोनालु पेट्टुकोवाली दट इज द आंसर ओके इला चेयाली अला काकुंडा फाइंड द एवरेज सम ऑफ क्यूब्स ऑफ फर्स्ट 78 नेचुरल नंबर्स अडुगुतादु सो सम ऑफ क्यूब्स की एवरेज फार्मुला एंटी n इंटू n प्लस 1 होल स्क्वेयर बाय 4 सो n प्लस ఎంత వాడాలి 78 వాడాలి అంటే 78 इंटू 78 प्लस 1 होल स्क्वेयर बाय 4 सो सिंप्लीफाई चेस्ते 78 इंटू 79 इंटू 79 बाय 4 నేను దీని మొత్తాన్ని సింప్లిఫై చేస్తే నీకు ఒక పార్టిక్యులర్ వాల్యూ వస్తుంది ఐ మీన్ పాయింట్ లో వస్తుంది ఆ పార్టిక్యులర్ వాల్యూ ఏమొద్ది దానిక నేచురల్ అంటే ఆ ఇచ్చిన క్వశ్చన్ యొక్క ఆన్సర్ అవుతుంది అంటే మీరు సింప్లిఫై చేయండి మొత్తం ఈ మూడింటిని మల్టిప్లై చేయండి ఒక పార్టిక్యులర్ పెద్ద వాల్యూ వస్తుంది దాన్ని 4 తో డివైడ్ చేయండి ఓకేనా అండ్ నెక్స్ట్ ద యావరేజ్ ఇప్పుడు ఒరిజినల్ ప్రాబ్లమ్స్కి వచ్చి ఇప్పుడు దాకా మంచివి కాదా సార్ అంటే మంచివే ఎందుకంటే నీకు ఫార్ములాస్ ఉంటాయి అయిపోతాయి ఈసారి నుంచి కాన్సెప్ట్ ఓరియంటేషన్లోకి వెళ్ళిపోతాం మనం ఒకసారి చూడండి ఇఫ్ ద యావరేజ్ స్కోర్ ఆఫ్ 4 బ్యాట్స్మెన్ ఇన్ క్రికెట్ అట్ బెంగళూరు ఈజ్ 85 రన్స్ 6 బ్యాట్స్మెన్ అట్ ఢిల్లీ ఈజ్ 76 రన్స్ 5 బ్యాట్స్మెన్ అట్ ముంబై ఈజ్ 70 రన్స్ దెన్ ఫైండ్ ద యావరేజ్ రన్స్ స్కోర్డ్ బై ఆల్ ద బ్యాట్స్మెన్స్ ఇక్కడ ఏం జరిగిందంటే మనకి ఒక 4 మెంబర్స్ అంట అంటే 4 బ్యాట్స్మెన్ ఇన్ క్రికెట్ అట్ బెంగళూరు ఇస్ 85 రన్స్ అంటే యావరేజ్ ఆఫ్ 4 బ్యాట్స్మెన్ ఎట్ బెంగళూరు ఏమి ఇచ్చాడు నాన్న 85 ఇచ్చాడు ఎంత ఇచ్చాడు 85 అదే యావరేజ్ ఆఫ్ 6 బ్యాట్స్మెన్ ఎట్ ముంబై సారీ ఢిల్లీ ఎంత ఇచ్చాడమ్మా 76 ఇచ్చాడు అదే యావరేజ్ ఆఫ్ 5 బ్యాట్స్మెన్ ఎట్ ముంబై ఎంత ఇచ్చాడమ్మా 70 ఇచ్చాడు నీకు గుర్తుందా ఓవరాల్ యావరేజ్ అడుగుతున్నాడు ఓవరాల్ యావరేజ్ అంటే నేను డైరెక్ట్గా ఇట్లా యావరేజ్ కట్టకూడదమ్మా 4 మెంబర్స్ యొక్క బెంగళూరు 6 మెంబర్స్ ఢిల్లీ అండ్ 5 మెంబర్స్ 70 ఇలా వచ్చింది కదా వీటి యొక్క వెయిటెడ్ యావరేజ్ అడిగినట్టు వెయిటెడ్ అర్థమెటిక్ మీన్ అడిగాడు గుర్తుందా ఫార్ములా ఏంటి ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఏం చేయాలి ఇక్కడ ఉన్న నెంబర్ 4 ఇంటూ 85 ప్లస్ 6 ఇంటూ 76 ప్లస్ 5 ఇంటూ 70 బై మొత్తం ఎంతమంది ఉన్నారు నాన్న 4 + 6 + 5 అని చెప్పాలి 4 + 6 + 5 15 ఇది విషయం ఫార్ములా మీకు గుర్తుందా ఈ సెక్షన్లో ఎంతమంది ఉన్నారు వాళ్ళ యావరేజ్ ఎంత రెండు మల్టిప్లై చేయి ఈ సెక్షన్లో ఎంతమంది ఉన్నారు వాళ్ళ యావరేజ్ ఎంత మల్టిప్లై చేయి అంటే సమ్ కట్టండి సమ్ అన్నిటినీ కలిపేయండి వేసా నాన్న 4 × 85 అంటే ఎంతరా 4 × 8 = 320 5 చేస్తే 20 అంటే 340 ప్లస్ 6 × 7 420 456 ప్లస్ 350 / 15 నన్ను సింప్లిఫై చేసి చెప్తావా 350 / 340 అంటే 690 746 అంటే 1146/15 ఈ రెండాట్లోనే 3 పోతుందిరా 5 టైమ్స్ 3 పోతుంది ఎన్నిసార్లు అమ్మా 3 టైమ్స్ ఇంకెంత ఉంది 24 ఉంది 8 టైమ్స్ 2 ఉంది 382/5 నేను ఇందాక చెప్పాను గుర్తుందా 382/5తో డివైడ్ చేయడం అంటే మజా ఉంటుంది చాలా ఈజీగా 5 వదిలేస్తా 2తో మల్టిప్లై చేయి 4 764
పాయింట్ పెట్టేస్తే ఆన్సర్ 76.4. ఓకే, నేను ప్రతిసారి సింప్లిఫై చేయను, కొన్నే చేస్తాను, మిగతా మీరు క్యాలిక్యులేషన్ జాగ్రత్తగా చేసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ నన్ను ఫైండ్ ద హార్మోనిక్ మీన్ ఆఫ్ 4, 8, 10. ఇందాక చెప్పాను హార్మోనిక్ మీన్ అని ఉంటుందని చెప్పాను కదా. హార్మోనిక్ మీన్ కట్టమన్నాడు అంటే ఒక ఫార్ములా ఉందమ్మ. ఫార్ములా ఏంటంటే ఎప్పుడైనా సరే x1, x2 అండ్ x3 లేదా x4 ఇలా 4 ఇచ్చి హార్మోనిక్ మీన్ కట్టమన్నాడు అనుకోండి, మీరు ఏం చేయాలంటే వీటన్నిటిని రివర్స్ రాయండి. 1/x1 ప్లస్ 1/x2 ప్లస్ 1/x3 ప్లస్ 1/x4 రివర్స్ చేశాను కదా. యాక్చువల్లీ ఇవి సమ్, ఇవన్నింటినీ కలిపిసా పైన వేయాలి. ఎన్ని ఉన్నాయి? 1, 2, 3, 4 ఉన్నాయి కదా. ఇది ఫార్ములా. సో హార్మోనిక్ మీన్కి ఫార్ములా ఏంటన్నా, ఎంత ఎన్ని వాల్యూస్ ఉన్నాయి, నార్మల్గా టోటల్ నెంబర్ ఆఫ్ వాల్యూస్ ఎక్కడేస్తాం, కింద వేసేవాళ్ళు ఇప్పుడు వరకు. హార్మోనిక్ మీన్లో రివర్స్ పైన వేయాలి, వాల్యూస్ అన్నింటినీ కలిపేసేవాళ్ళు. కానీ ఇక్కడ రివర్స్ కలపకూడదు, ముందే వాటిని రెసిప్రోకస్ రాసుకుని వాటికి కలపాలి. ఓకే, సో దీని ప్రకారం అప్లై చేయను ఈ మూడింటికి కావాల్సి వచ్చింది అనుకోండి హార్మోనిక్ మీన్. ఇప్పుడు ఎంత అవుతుంది? హార్మోనిక్ మీన్ ఈజ్ ఈక్వల్ టు, సో ఎన్ని ఉన్నాయన్నా, 1, 2, 3 వేసాయి, బై 1/4 ప్లస్ 1/8 ప్లస్ 1/10. అఫ్కోర్స్ నీకు ఖచ్చితంగా ఏమొచ్చు, ఎల్సిఎం కట్టడం వచ్చు. ఎందుకంటే ఫ్రాక్షన్స్ కలపాలంటే ఖచ్చితంగా ఏముండాలి, ఎల్సిఎం ఉండాలి. 4కి 8కి 10కి ఎల్సిఎం ఎంత అంటే 40. 4కి 8కి 10కి ఎల్సిఎం ఎంతమ్మా, 40. సో అలాంటప్పుడు ఏమవుతున్నానా, 3/ ఇక్కడ 40 వస్తుంది. ఇప్పుడు చెప్పండి 4 40 ఎన్నిసార్లు పోతుంది, 10 times పోతుంది. సో 10 8 40 ఎన్నిసార్లు పోతుంది, 5 times పోతుంది. సో 5 10 40 ఎన్నిసార్లు పోతుంది, 4 times పోతుంది. 4 = 3/ నన్ను ఇది ఎంతమా, 19/40. నీకు ఫ్రాక్షన్స్ ఒక మంచి ఐడియా ఉంది కదా. 19/40 పైకి వెళ్తే ఏమవుతుంది, 40/90 అవుతుంది. అంటే 40/19 అంటే 3×40/19. సో సింప్లిఫై చేస్తే 120/19. 120/19 120లో 19 ఎన్నిసార్లు పోతుంది అంటే రఫ్గా 6 point something టైమ్స్ పోతుంది. ఖచ్చితంగా 6 times అయితే పోతుంది, అది అలాగే తెలిసింది. అంటే 6 point something వస్తాం ఆన్సర్. 6.475 or 7.75 అంత వస్తుంది. ఓకేనా? అలా చేయాలి అంటే జాగ్రత్తగా ఫోన్ చేసేద్దాం, ఎందుకంత ఇబ్బంది పడతావు. కానీ నేను ఒకటి చేస్తే అన్నీ అడుగుతాను, అది నా బాధ. నన్ను 19 120 12లో పోదు, 19 120లో పోతుంది. ఎన్నిసార్లు పోతుంది అంటే 6 times పోతుంది. 6 times పోతుంది యాక్చువల్లీ. 6 times పోయింది అంటే ఎన్నిసార్లు వచ్చినట్టు, 95 105 114, ఇంకా 6 ఉంది కాబట్టి పాయింట్ పెట్టాను అనుకోండి, అప్పుడు ఏమైతే 60 అవుతుంది. 60లో 19 ఎన్నిసార్లు పోతుంది అంటే 3 times పోతుంది, 57. మళ్ళీ 3 ఉంది, పాయింట్ పెడితే 30 లెన్స్ అయిపోతుంది, 1 time పోతుంది. సో సింపుల్గా చెప్పాలంటే 6.31 ఇది చేసే కదా. అంటే హార్మోనిక్ మీన్ కట్టమన్నాడు అంటే డైరెక్ట్గా 4+8+10/3 అని వేయకూడదు, 3/1/4+1/8+1/10 ఇది విధానం. ఓకే, నెక్స్ట్ ఇఫ్ ద యావరేజ్ ఆఫ్ 15, 29, 35, x, 52 ఈజ్ ట్వైస్ ద యావరేజ్ ఆఫ్ 9, 14, x + 18, 20 ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్. నన్ను వీటి యొక్క యావరేజ్ చెప్పండి. వీటి యావరేజ్ కట్టాలంటే ఏం చేస్తావు, వాటి అన్నింటినీ కలిపేస్తాం. 15+29+35+x+52 బై ఎన్ని ఉన్నాయన్నా, 1, 2, 3, 4, 5. మరి దీని యొక్క యావరేజ్ కావాలంటే ఏం చేస్తావు, 9+14+x+18+20 బై అక్కడ కూడా 5 ఉన్నాయి. వాడు ఏమంటాడు, ద ఇఫ్ ద యావరేజ్ ఆఫ్ ఈజ్ ట్వైస్ ద యావరేజ్ ఆఫ్, అంటే ఈ యావరేజ్ అనేది దీని యొక్క ట్వైస్కి ఈక్వల్ అంటే డబల్కి ఈక్వల్ ఇంటూ 2 = ఈక్వల్ అంటే అదే కదా. అంటే నేను ఏం చేశానా, దీనికి యావరేజ్ కట్టాను, దీనికి యావరేజ్ కట్టాను. బట్ ఏం చెప్పాడు, ఈ సేమ్ దట్ ఇఫ్ ద యావరేజ్ ఆఫ్ దీస్ ఈజ్ ట్వైస్ ద యావరేజ్ ఆఫ్ దీస్, అందువల్ల ఏం చేశాను, ఇంటూ 2 వేస్తాను. నానా ఇప్పుడు మొత్తం సింపుల్ వచ్చారా, 15+29 ఎంత, 34 44 44+52 96 36కి 35 కలిపితే 126 131, అంటే 5 = 2 నేను ఇప్పుడు 9+14 ఎంత, 23 23+18 31 41, అంటే 61 ప్లస్ ఇంక మిగిలిపోయింది ఎక్స్ బై 5. నన్ను ఈ 5 పోతుందా, కింద డినామినేటర్లో ఉన్నాయి కాబట్టి అటు సైడ్ ఇటు ఇటు సైడ్. ఇది సింపుల్
ఏంటంటారు సింప్లిఫికేషన్, లేకపోతే ఇంకా చెప్పండి సింపుల్ క్యాల్కులేషన్ చాలా ఈజీగా చేయొచ్చు. ఇప్పుడు చెప్పండి 131 ప్లస్ ఎక్స్ ఈక్వల్ టు 2 × 61 చేస్తే 122 ప్లస్ 2x. నానా మనకి ఎక్సెల్ కావాలన్నప్పుడు ఎక్సెల్ అనేది ఒక వైపు తీసుకెళ్ళిపోవాలి. సో పెద్దది 2x కాబట్టి ఈ ప్లస్ ఎక్స్ని అవతలకి ఆ 122ని ఈ సైడ్కి తీసుకొస్తాను అనుకోండి. సో చెప్పండి ఏమవుద్ది, 2x మైనస్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 131 మైనస్ 122. అదేంటి సార్ 121 ఇటు ఉంది అటు సరిగింది అంటే ఇజ్ ఈక్వల్ టు ఇవతల ఉంది అవతల ఉంది అని కాదు. నువ్వు సరిగ్గా చూడు, 2x ఇక్కడ ఉంది, ఈ ఎక్స్ ఇక్కడికి వచ్చింది అంటే 2x మైనస్ ఎక్స్, 122 ఇక్కడికి వచ్చింది, అలా వాటికి మైనస్లు ఉన్నాయి చూడాలి. సో 2x మైనస్ ఎక్స్ చేస్తే ఎక్స్ ఆన్సర్ 9. అది ఏమడిగాడు, ఎక్స్ వాల్యూ ఎంత అని అడిగాడు కదా. సో ఇలా చేస్తా. సో 5 వాల్యూస్ ఇస్తే యావరేజ్ కట్టడం బై 5, అక్కడ 5 వాల్యూస్ ఇస్తే యావరేజ్ కట్టడం బై 5. బట్ ఏం చెప్పాడు, ఈ యావరేజ్ ఆ యావరేజ్ ట్వైస్ అన్నట్టు, ఇంటూ 2 చేస్తాను, సింప్లిఫై చేస్తే ఎక్స్ వాల్యూ. ఎక్స్ వాల్యూ లేకుండా ఆన్సర్ రావాలంటే అన్నిసార్లు కుదరవు. కొన్ని కొన్నిసార్లు మనం ఇంకా సబ్జెక్ట్ని ఎంచుకుంటూ వెళ్తున్నాం, నేర్చుకుంటూ వెళ్ళేటప్పుడు ఇంక తప్పదు అంతే. ఓకేనా. అండ్ నెక్స్ట్, ద యావరేజ్ హైట్ ఆఫ్ ది క్రికెట్ టీమ్ ఈజ్ 177. అంటే ఒక క్రికెట్ టీమ్ యొక్క యావరేజ్ హైట్ ఎంత అంటామా, 177. ఇఫ్ వన్ ఆఫ్ ది క్రికెటర్ హైట్ ఈజ్ మిస్రీడ్ యాజ్ 186 సెంటీమీటర్స్ ఇన్స్టెడ్ ఆఫ్ 182 సెంటీమీటర్స్, దెన్ వాట్ ఈస్ ద కరెక్ట్ యావరేజ్? నానా మనకి జనరల్గా ఒక యావరేజ్ ఇచ్చాడ్రా ఆఫ్ క్రికెట్ టీమ్. క్రికెట్ టీమ్ యొక్క యావరేజ్ ఎంత ఇచ్చాడు, 177. నువ్వు ఒక పాయింట్ గుర్తుపెట్టుకోలేదు, యావరేజ్ కట్టాడు కట్టే. ఎంతమందికి యావరేజ్ అంటే క్రికెట్ టీంలో ఎప్పుడు కూడా ఎంతమంది ఉంటారు అంటే 11 మెంబర్స్ ఉంటారు. ఎంతమంది ఉంటారు, 11 మెంబర్స్. అంటే యావరేజ్ ఆఫ్ 11 మెంబర్స్ ఎంతమా, 177. దీని నుంచి సమ్ కావాలనుకోండి ఏం చేస్తావు, సమ్ కావాలంటే ఏం చెప్పాను నేను, యావరేజ్తో ఆ నెంబర్ని మల్టిప్లై చేసామని చెప్పానా నేను. సో చేస్తే ఎంత అవుతుంది చెప్పండి, 177 కలిపేస్తే 7 4 9 అంటే 1947 అంతేనా, ఏమైనా తప్పు చేసామా, అంతే 1947. ఇప్పుడు మనం ఏం చేయాలి ఈ 1947లో, ఇప్పుడు ఏం జరిగిందంట, యాక్చువల్గా వాడి ఏ హైట్ వచ్చేసి 182 ఒక అబ్బాయిది, అంటే ఎవరిదో ఒక పర్సన్ది, కానీ వాడు ఎంత చేశాడు, మిస్రీడ్ యాజ్ 186, అంటే 182 ఉండాల్సిందని 186 చేశాడు. అంటే ఇప్పుడు నువ్వు ఏం చేస్తావు, ఆ 186 తీసేస్తా. అంటే ఇప్పుడు మరి ఎలా డైరెక్ట్గా అక్కడే చేస్తే బాగుంది కాబట్టి ఇప్పుడు ఏం చేస్తానంటే ఆ అంటే ఒరిజినల్ సమ్ కావాలనుకోండి, అంటే తప్పు చేశాడు కాబట్టి అసలు ఒరిజినల్ సమ్ కావాలంటే ఏం చేయాలి నాన్న, మొత్తం ఎంత వచ్చింది 1947, అందు నుంచి మీ తప్పు రాశాడు, సో ఆ 186 తీసేస్తా, కలపాల్సింది ఎంత, 182. అప్పుడు ఎంత అవుతామా, 1943. ఇది వచ్చింది. ఇదేంటి ఇప్పుడు ఒరిజినల్ సమ్, మరి ఒరిజినల్ యావరేజ్ కావాలి కదా నీకు. సో ఒరిజినల్ యావరేజ్ సో ఈజ్ ఈక్వల్ టు ఏం చెప్పాలన్నా, 1943 బై ఎంతమంది, 11 మెంబర్స్. నానా 11 19 ఎన్ని సార్ పోతుంది, 1 టైం పోతుంది. ఇంకెంత ఉంటుంది, 84. 84లో 7 టైమ్స్ పోతుంది. ఇంకెంత ఉంటుంది, 7 ఉంటుంది. 73లో అంటే నియర్లీ 7 టైమ్స్ పోతుందా, 73 అంటే 6 టైమ్స్ పోతుంది, 66. ఇంకెంత ఉంటుంది, 7 ఉంటుంది. 76 అంటే మళ్ళీ 6, అంటే నియర్లీ ఎంత వచ్చిందమ్మా, 176.6 వచ్చింది. ఎంత వచ్చింది, 176.6. ఒరిజినల్గా ఎంత ఇచ్చేసాడు, 176. అంటే మిస్టేక్ ఎందుకు వచ్చింది, 0.4. వాడు 186 ఉండాల్సిందో వాడు ఏం చేశాడు, జస్ట్ 182 పెట్టి, అంటే 182 ఉండాల్సిందో 186 చేశాడు. కంటే ఆ 4 తేడా వచ్చింది కంటే ఆ 4 యావరేజ్ మొత్తం మీద ఎంత తగ్గింది, 0.4. సార్ ఇది ఇలాగే చేయాలా సార్, అంటే సరైతే జనరల్గా అయితే ఇది షార్ట్కట్ మామూలుగా గుర్తుపెట్టుకో నాన్న. అక్కడ ఎంత ఉండాలి, 186 వచ్చేసాడు, ఎంత ఉండాలి యాక్చువల్లీ, 182. సో ఆన్సర్ ఎంత, 4 డిఫరెన్స్. ఈ 4ని నువ్వు 11తో డివైడ్ చేయి, ఆ 4ని 11తో డివైడ్ చేయి. ఏదైతే డిఫరెన్స్ వచ్చింది దాన్ని దేంతో డివైడ్ చేయాలి, 11తో డివైడ్ చేయి. చేస్తే 11 4లో పోదు కదా సార్, ఓకే పాయింట్ పెట్టు, 40 ఎన్ని సరిపోతున్నా, 3 టైమ్స్. 7 ఉంది, 7లో 11 ఎన్ని పోతుంది, 70 అంటే 7 కదా, 0 పెట్ట పాయింట్ పెట్ట వల్ల 70 అవుతుంది, 6 అంటే 0.36 వచ్చింది, 0.36. మీరు ఏం చేయాలండి, ఇది ఓ మాట చెప్పండి, తక్కువ ఉంటే ఎక్కువ పెట్టాడా, ఎక్కువ ఉంటే తక్కువ పెట్టాడా, అంటే తక్కువ 182 ఉండాలి, 186 పెట్టాడు, అంటే ఏం చేయాలి రే, తక్కువ ఉండాల్సిన ఎక్కువ పెట్టాడు కాబట్టి మైనస్ చేయాలి. సో ఓవరాల్ యావరేజ్ ఎంత, 177.0. ఇది ఎంత, 0.36. అప్పు తెచ్చాననుకోండి, ఇది 176 అవుద్ది, ఇక్కడ 100 అవుద్ది, 1 నుంచి తీసేస్తే 64. సో ఆన్సర్ 176.6. సో జస్ట్ ఇలా యావరేజ్ కట్టేస్తే
షార్ట్కట్లో వచ్చేస్తుంది. ఓకేనా? ఇది విధానం. నెక్స్ట్ ప్రాబ్లం, దాని యావరేజ్ ఆఫ్ కన్సంప్షన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఆఫ్ 100 హౌసెస్ ఇన్ ఎ సర్టెన్ విలేజ్ ఈజ్ 90 యూనిట్స్. అండ్ నేను 100 విలేజ్ అంటే 100 హౌసెస్ యొక్క యావరేజ్ కన్సంప్షన్ ఎంతమా? 90 యూనిట్స్. అంటే ఒక్కొక్క యూనిట్ ఒక్కొక్క ఇల్లు ఒకలా వాడుతుంది, బట్ ఓవరాల్గా వీధి మొత్తానికి యావరేజ్ కన్సంప్షన్ ఉంటుంది, అది ఎంతంట? 90. ఇప్పుడు ఏం జరిగిందంట, అందులోంచి ఒక 15 హౌసెస్ ఆర్ స్విచ్డ్ టు సోలార్ ఎలక్ట్రికల్ సిస్టమ్. అంటే ఒక 15 హౌసెస్ ఏం చేస్తాయంటే సోలార్ ఎలక్ట్రికల్ సిస్టంలోకి వెళ్ళిపోయాయి. అంటే ఈ ఎలక్ట్రిక్ ఈ ఎలక్ట్రిసిటీలో కన్సంప్షన్ నుంచి వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత దెన్ ద యావరేజ్ కన్సంప్షన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ బికమ్ 77 యూనిట్స్. వాళ్ళు వెళ్ళిపోయిన వెంటనే ఎంత మారిపోయిందంట, యావరేజ్ అనేది 77 యూనిట్స్కి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత ఎంతమంది ఉంటారమ్మా? -15 మెంబర్స్ వెళ్ళిపోతే 85 మెంబర్స్ ఉంటాయి. అంటే వీళ్ళ యొక్క యావరేజ్ ఎంత? 77. అయినా మరి వెళ్ళిపోయారు కదా, మరి వాళ్ళ తగ్గింది అంటే వాళ్ళు ఎక్కువ ఏదో వాడు ఉండాలి కదా. వాళ్ళ యొక్క యావరేజ్ ఎంత అంటే 15 మెంబర్స్ యొక్క యావరేజ్ ఎంత అని అడుగుతున్నాడు. సో 15 మెంబర్స్ యొక్క యావరేజ్ కావాలంటే 15 మెంబర్స్ యొక్క ఫుల్ ఎలక్ట్రిసిటీ ఎంతో తెలియాలి. సో తెలియాలంటే నీకు దీని నుంచి ఏమొస్తుంది చెప్పండి, దీని అర్థం ఏంటమ్మా? 100 మెంబర్స్ యొక్క యావరేజ్, 100 మెంబర్స్ యొక్క యావరేజ్, 100 మెంబర్స్ మొత్తం ఎలక్ట్రిసిటీ కావాలంటే సమ్ కావాలంటే ఏం చెప్పాను? ఆ రెండు మల్టిప్లై చేసుకోమన్నాను. అంటే సమ్ ఆఫ్ 100 హౌసెస్ ఇజ్ ఈక్వల్ టు 100 × 90 ఈక్వల్ టు ఎంతమా? 9000. అలాగే ఈ 85 మెంబర్స్ యొక్క యావరేజ్ సమ్ కూడా కట్టేద్దాం. అంటే సమ్ ఆఫ్ 85 హౌసెస్ ఇజ్ ఈక్వల్ ఏం చేయాలి? 85 × 77. నన్ను ఆ రెండింటిని మల్టిప్లై చేయి. నన్ను 85 × 77 అంటే ఏం చేస్తాం మనం జనరల్గా? ఏం ఉండదు మనకి, ఇదే వచ్చి అదే చేయాలి. 7 5 6 35 3 56 59 5 9 5. సో 5 4 పక్కన పెడితే 5 6 ఎంత వచ్చిందమ్మా? 6 5 4 5. ఇదేమో 100 హౌసెస్ యొక్క టోటల్ ఎలక్ట్రిసిటీ, ఇది 85 హౌసెస్ యొక్క టోటల్ ఎలక్ట్రిసిటీ. తేడా ఉంది కదా, అదే మిగతా 15 మెంబర్ హౌసెస్ యొక్క ఎలక్ట్రిసిటీ అవుతుంది. అంటే ఇప్పుడు ఏం చెప్పాలి, 15 హౌసెస్ యొక్క ఎలక్ట్రిసిటీ కావాలి. ఇజ్ ఈక్వల్ ఏం చెప్పొచ్చమ్మా? ఇందులో తీసే 4 55 2 4 55 2 4 55. ఇదంతా ఏంటి? జస్ట్ 15 హౌసెస్ యొక్క ఎలక్ట్రిసిటీ. మనకు కావాల్సింది ఏంటి? 15 హౌసెస్ యొక్క యావరేజ్ ఎలక్ట్రిసిటీ. యావరేజ్ కావాలంటే సమ్ బై నెంబర్. అంటే ఇప్పుడు చెప్పండి, యావరేజ్ ఆఫ్ 15 హౌసెస్ ఇజ్ ఈక్వల్ ఏం చెప్తానన్న? 2 4 5 5 బై 15. సో దీన్ని సింప్లిఫై చేస్తే నీకు ఏదైతే వస్తుందో అదే ఆన్సర్. ఫోన్ చేసేస్తాను, సింప్లిఫై చేస్తాను, ఇబ్బంది ఏం పడుకో. నన్ను 15 225లో 15 టైమ్స్ పోతుంది, 205 ఉంది. అంటే 20 మిగులుతుంది పక్కన, అయితే 205. సో 205లో నియర్లీ ఎన్నిసార్లు పోతుంది అంటే 15 225 ఇలా వేయడానికి కుదరదు కదా, ఇంకా చాలాసార్లు పోతుంది. నేను చూడండి 24 ఎన్నిసార్లు పోతే 1 టైం పోతుందిరా, ఇంకెంత ఉంది? 95 అంటే 16 టైమ్స్ అవుతుంది. 55 అంటే 45. ఇంకా 100 ఉంది, పాయింట్ పెట్టాను, పాయింట్ పెడతా వల్ల 100 వచ్చింది. 100లో ఎన్ని సరిపోతుంది అంటే 6. సో ఆన్సర్ ఎంతమా? 165.6 అప్రాక్సిమేట్గా అని చెప్పాలి, కానీ యాజ్ చెప్పడానికి అవ్వదు. సో ఇది, సో వాడు ఏమడిగాడు? 100 హౌసెస్ ఇచ్చి వాళ్ళు యావరేజ్ ఇచ్చాడు, 85 హౌసెస్ ఇచ్చి వాళ్ళకి యావరేజ్ ఇచ్చాడు. రెండింటి నుంచి మైనస్ చేస్తే నీకు 15 హౌసెస్ యొక్క సమ్ వచ్చింది, దాన్ని 15 తోటి వెయిట్ చేస్తే యావరేజ్ వచ్చింది. చేసేటప్పుడే టైం పడుతుంది, కానీ చూసేటప్పుడు ఉండదు. నన్ను ద యావరేజ్ వెయిట్ ఆఫ్ ది క్లాస్ 20 స్టూడెంట్స్ ఈజ్ 40.5 కేజీస్. అంటే ఒక 20 మెంబర్స్ ఉన్నారమ్మా, వాళ్ళకి యావరేజ్ ఎంత ఇచ్చాడు? 40.5. అంటే సమ్ ఎంత అంటే 20 మెంబర్స్ యొక్క యావరేజ్ 40.5. ఓకే, దీని నుంచి సమ్ ఎంత అవుతుంది? అంటే 20 మెంబర్స్ యొక్క సమ్ ఎంత మల్టిప్లై చేసే 881 అంటే 8 అంతేనా? 810 పక్కన పెట్టు. నేను నెక్స్ట్ ఏం అడిగాడంటే, ఇఫ్ ఏ స్టూడెంట్ వెయిటెడ్ 42 కేజీస్ హ్యాజ్ లెఫ్ట్ ద క్లాస్, అంటే ఒక 42 కేజీస్ ఉన్న వ్యక్తి వెళ్ళిపోయాడంట, వెళ్ళిపోని, సో 42 కేజీస్ తగ్గింది. అండ్ అనదర్ స్టూడెంట్ ఆఫ్ వెయిట్ 35 కేజీస్ హ్యాస్ జాయిన్ ద సేమ్ క్లాస్, అంటే యాడ్ అయ్యాడు, అంటే 35 యాడ్ అయ్యాడు. సో ఇప్పుడు ఏమైపోయింది? 810 నుంచి 42 తీస్తాననుకోండి, ఎంత అవుద్దామా? సో రెండు నుంచి మైనస్ ఏమని అంటే 803 ఎంత? 803
సేమ్ దెన్ ద యావరేజ్ ఆఫ్ వెయిట్ ఆఫ్ ది న్యూ క్లాస్. సో కొత్త క్లాస్ యావరేజ్ ఎంత అడుగుతున్నాడు. అప్పుడు ఎంత చెప్పాలి నాన్న, కొత్త సమ్ ఎంత 803 బై దీంతో డివైడ్ చేయాలి 20. సో 2తో డివైడ్ చేశాను అనుకోండి, చెప్పండి ఎంత అయింది 4 అండ్ 2లో ఎన్నిసార్లు పోతుందిరా అంటే 15 అంటే 4.15. సో 0.0 తీస్తాను అనుకోండి, అప్పుడు ఎంత చెప్పాలి నాన్న 40.15. సో సింపుల్ ఇలా తేల్చాలి. సో ఇది జస్ట్ 20 స్టూడెంట్స్ యొక్క యావరేజ్ 40.5 kg ఇచ్చాడు. సో దాని నుంచి టోటల్ కట్టాను, ఎంత వచ్చింది 810 వచ్చింది. దాంట్లో నుంచి ఒక స్టూడెంట్ వెళ్ళిపోయాడంట 42 kg తీసాను, కొత్త స్టూడెంట్ యాడ్ అయ్యాడంట 30 kg. సో పాత స్టూడెంట్ వెళ్ళిపోయి కొత్త స్టూడెంట్ యాడ్ అయ్యాడంటే 20 మెంబర్స్ నుంచి ఒకటి వెళ్తే 19, మళ్ళీ యాడ్ అయితే 20. సో నెంబర్ 20లో ఉంది కాబట్టి 8.3ని 20తో డివైడ్ చేస్తే నీకు ఎంత వచ్చిందమ్మా 40.15. సార్ మరి దీనికి ఏం షార్ట్ కట్ లేదా సార్ అండి? ఓకే ఏం కాదు నాన్న, 42 వెళ్ళిపోయాడు 35 వచ్చాడు. సో డిఫరెన్స్ ఎంత మిగిలిపోయింది 7. ఎక్కువ వెళ్ళిపోయి తక్కువ వచ్చాడు కాబట్టి ఖచ్చితంగా ఏమవుద్ది తక్కుతుంది. సో మైనస్ చేయాలి. ఇప్పుడు ఈ 7కి యావరేజ్ కట్టి 7/20 కట్టండి. 7/20 ఇది కుదరదు కాబట్టి ఇంకో 2 0 పెట్టి ఇదో 0 2 70 35 times అంటే 0.35. ఇప్పుడు నువ్వు ఒరిజినల్ ఎంతమ్మా 40.50లోంచి 0.35 తీస్తాను అనుకోండి, ఆన్సర్ 40.15. అది 40.15 జస్ట్ వెళ్ళిపోయినోడికి వీడికి డిఫరెన్స్ చూసేసి వాళ్ళని 20తో డివైడ్ చేయాలి. ఎందుకంటే ప్రతి యావరేజ్ మారిపోదు, ఒక ఇండివిజువల్ యావరేజ్ మారితే ఆటోమేటిక్గా అందరు యావరేజ్ మారుతుంది కాబట్టి బై 20 వేసుకుంటే ఆన్సర్ వస్తుంది. ఓకేనా? అండ్ నెక్స్ట్ ప్రాబ్లమ్ నానా, యావరేజ్ ఆఫ్ 5 కాన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్ ఈజ్ 55. ఫైండ్ ద సెకండ్ లార్జెస్ట్ నెంబర్. ఫైండ్ ద సెకండ్ లార్జెస్ట్ నెంబర్ నన్ను ఇక్కడ ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకు, ఇది చాలా ఇంపార్టెంట్ మోడల్. ఆడ్ నెంబర్స్ అని కానీ ఈవెన్ నెంబర్స్ అని కానీ ఇస్తే, ఆడ్ నెంబర్స్ అని కానీ ఈవెన్ నెంబర్స్ అని కానీ ఇస్తే, ఫస్ట్ వన్ నువ్వు ఫస్ట్ నెంబర్ ఏమనుకుంటావంటే సమ్ పి లేకపోతే ఒక ఏ అనుకో. నెక్స్ట్ నెంబర్ ఏమవుతుంది అంటే a+2. ఎందుకంటే నువ్వు ఆడ్ నెంబర్స్ రాసేపు చూడండి 1, 3, 5, 7 డిఫరెన్స్ ఎంత రాసావు 2, 2, 2 రాసావు, డిఫరెన్స్ ఎంత 2. అందుకే ఒకటి ఏ అయితే ఇంకోటి ఏమవుద్ది a+2. తర్వాత ఇంకో 2 యాడ్ చేస్తే a+4, ఇంకోటి యాడ్ చేస్తే a+6, ఇంకోటి యాడ్ చేస్తే a+5 కాబట్టి a+8. ఇవి వాడు చెప్పిన నెంబర్స్. వీటి యొక్క యావరేజ్ ఎంత అంట 55 అంట. అంటే ఇప్పుడు నువ్వేం చేయాలి, వీటి యొక్క యావరేజ్ కావాలంటే వీటన్నిటిని కలపాలి, a+a+2+a+4+a+6+a+8/5=  దేనికి ఈక్వల్ అవ్వాలి 55కి ఈక్వల్ అవ్వాలి. నేను చెప్పండి a+a+a+a+a 5a అంటే అవి చాక్లెట్లు ఉంటే చాక్లెట్ ప్లస్ చాక్లెట్ ప్లస్ చాక్లెట్ ప్లస్ అంటే 3 chocolates అంటే ఎన్ని చాక్లెట్స్ అంటే అన్ని కలపాలి కదా. సో 2+4 6 6+6 12 12+8 20/5=55. నన్ను ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ 5 అవతలకి వెళ్ళిపోయింది అనుకోండి, 5a+20=  నన్ను 25 2 ఉంది 25 అంటే 275 నన్ను 5a=  ఎంతరా అంటే 275 నుంచి 20 తీసేయాలంటే 255. a=  ఎంత అవుతుంది 51. a=  ఎంత వచ్చింది 51. అంటే ఫస్ట్ది ఎంతరా అంటే 51, సెకండ్ 2 కడితే 53, థర్డ్ 55, ఫోర్త్ 57, ఫిఫ్త్ 59. వీటన్నిటిలో లార్జెస్ట్ వన్ ఏంటి, పెద్దది ఏది 59. సెకండ్ లార్జెస్ట్ అడిగేటాడు, సెకండ్ లార్జెస్ట్ అడిగాడు. సో సెకండ్ లార్జెస్ట్ ఎంత 57. సో ఆన్సర్ ఎంత 57. సో సార్ ఇంత చెయ్యాలా సార్ అంటే పోనీ ఇప్పుడు చెప్తాను. ఎప్పుడైనా సరే ఈక్వల్ డిఫరెన్స్ ఉంటే, వాల్యూస్ మధ్య ఈక్వల్ డిఫరెన్స్ ఉందనుకోండి, సార్ చూడు ఈ 51, 53, 55, 57, 59 ఇటు ఆడ్ నెంబర్స్ వరుసగా ఆడ్ నెంబర్స్ తీసుకుంటే వాటి మధ్య డిఫరెన్స్ ఎప్పుడు కూడా ఎలా ఉంటుంది ఈక్వల్గా ఉంటుంది. ఈవెన్ నెంబర్స్ తీసుకున్నా సరే ఈక్వల్గానే ఉంటుంది. ఎప్పుడైనా సరే డిఫరెన్స్ అనేది ఈక్వల్గా ఉన్నప్పుడు దాని యొక్క యావరేజ్ ఎప్పుడు కూడా మిడిల్లో ఉంటుంది. దాని యావరేజ్ ఎప్పుడు కూడా ఎలా ఉంటుంది మిడిల్లో ఉంటుంది. ఇప్పుడు చెప్పండి దీని యావరేజ్ ఎంత అని చెప్పాడు 55 అని చెప్పాడు. దాని యావరేజ్ ఎంత అని చెప్పాడమ్మా 55. ఓకేనా? సో మిడిల్లో ఉంటుంది. 5 అన్నాను కాబట్టి ఇటు సైడ్ ఏం వేసుకుంటావు 53, 51, 57, 59 ఇవి నెంబర్స్. అందులో హయ్యెస్ట్ ఎంత సెకండ్ లార్జెస్ట్ 57 అయిపోయిందా లేదా? సో యావరేజ్ 55 అన్నాడు కాబట్టి నువ్వేం చేయాలి మధ్యలో వేసుకుని ఇటు సైడ్ ఇటు సైడ్ ఇటు సైడ్ ఇటు సైడ్ కరెక్ట్గా ఉండేలా చూసుకున్నా. సో లాస్ట్ వన్ అమ్మ 15, ఫస్ట్ వన్ అమ్మ 51. సో సెకండ్ లార్జెస్ట్ అడిగాడు 57. సో ఇదంతా చేయకుండా ఆన్సర్ చెప్పేసాను చూసావా?
అలా చేయొచ్చు. ఓకేనా? అండ్ నెక్స్ట్ నన్ను యావరేజ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ టూ టూ ఎక్స్ త్రీ మైనస్ ఎక్స్ ఫిఫ్టీన్ ఈజ్ 40 అయినా సరే ఎక్స్ వాల్యూ ఎంత అంటున్నాడు. సో ఏం కాదు నాన్న, వాటి అన్నింటినీ కలిపాయి, ఎక్స్ ప్లస్ టూ టూ ఎక్స్ త్రీ మైనస్ ఎక్స్ ఫిఫ్టీన్ బై ఇదన్నీ ఎన్ని వాల్యూస్ అమ్మాయి, ఫోర్ వాల్యూస్ ఇజ్ ఈక్వల్ టు 40. నన్ను ఫోర్తో మట్టు చేస్తే 160 అయిపోద్ది. ఇక్కడ చెప్పరా ఇవి ఎక్స్ ప్లస్ టూ ఎక్స్ ఎంతమ్మా, త్రీ ఎక్స్, త్రీ ఎక్స్ నుంచి ఒక ఎక్స్ వేస్తే టూ ఎక్స్, సో టూ ఎక్స్. టూ ప్లస్ త్రీ ఫైవ్, ఫైవ్ ప్లస్ ఫిఫ్టీన్ ట్వంటీ ఈక్వల్ టు 160 రా. నన్ను టూ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 140 రా. ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 70 రా. అయిపోయిందా? ఎక్స్ ఇజ్ ఈక్వల్ ఎంత? 70. ఇలా చేయాలి. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం నన్ను యావరేజ్, ఇది మంచి మోడల్, ఇది చెప్పడానికి ఏం కాదు కానీ ద యావరేజ్ ఆఫ్ 20 అబ్జర్వేషన్స్, యావరేజ్ ఆఫ్ 20 అబ్జర్వేషన్స్ ఈజ్ ఎక్స్. 20 అబ్జర్వేషన్ యొక్క యావరేజ్ ఎంతమా? ఎక్స్. దెన్ ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ ఇఫ్ ఆల్ ద అబ్జర్వేషన్స్ డిక్రీజ్డ్ బై 7. అంటే ఇక్కడ కొన్ని వాల్యూస్ ఉన్నారా, 100, 120, 130, 140, 150 ఇలా ఏ నెంబర్స్ ఇచ్చి వాటికి యావరేజ్ కట్టా, కడితే ఎంత వచ్చింది? ఎక్స్ వచ్చిందంట. ఇప్పుడు ప్రతి వాల్యూలోంచి ఏం చేశాడంట, 7 తగ్గించుకుంటారు. అంటే ఇందాక 120 ఉంది కదా, 7 తగ్గించా 113, 130 ఉంది కదా, 7 తగ్గించా 123. అలా ప్రతి వాల్యూలోంచి 7 తగ్గింది అనుకోండి, యావరేజ్ కూడా తగ్గుతుంది కదా. ఆ యావరేజ్ ఎంత అని అడుగుతున్నాడు, గుర్తుపెట్టుకో. అన్ని అబ్జర్వేషన్లోంచి కూడా సేమ్ వాల్యూ తీసేస్తే యావరేజ్లోంచి కూడా అదే వాల్యూ తీసేయాలి. అంటే ఇప్పుడు దీని యొక్క ఆన్సర్ ఎంతమా, మామూలుగా యావరేజ్ ఎంత ఇచ్చాడు, ఎక్స్ ఇచ్చాడు. సో ఆన్సర్ ఎంత అవుతుంది, ఎక్స్ మైనస్ 7. ఇంక్రీజ్డ్ బై 10, 10 పెంచాడంట, అప్పుడు యావరేజ్ ఎంత అవుతుంది నాన్న, ఎక్స్ ప్లస్ 10. మల్టిప్లై బై 10, 6. అంటే యావరేజ్ ఎంత అవుతుంది, మల్టిప్లై బై 6 అవ్వాలి. అంటే యావరేజ్ ఎంత అవుతుంది నాన్న, 6x. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇది ఒక ప్రాబ్లం కింద కాదు, అంటే ఒక యావరేజ్ ఇచ్చేస్తాడు, ఎన్నో కొన్ని వాల్యూస్ యొక్క యావరేజ్ ఇచ్చేస్తాడు. ఇచ్చేసిన తర్వాత వాల్యూస్ అన్నిటి నుంచి తగ్గించడం కానీ, వాల్యూస్ అన్నిటి నుంచి పెంచడం కానీ, ఈ వాల్యూస్ అన్నింటినీ మల్టిప్లై చేయడం కానీ, వాల్యూస్ అన్నింటినీ డివైడ్ చేయడం కానీ ఇస్తాడు. అప్పుడు నువ్వు ఏం చేయాలి, కంగారు పడకూడదు, జస్ట్ కలిపాడా యావరేజ్ నుంచి కలిపాయి, తీసాడా యావరేజ్ నుంచి తీసే, మల్టిప్లై చేసాడా యావరేజ్ని మల్టిప్లై చేయి, డివైడ్ చేసాడా యావరేజ్ని డివైడ్ చేయి. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం నన్ను ద యావరేజ్ మార్క్స్ ఆఫ్ సమీర్, శాండీ, సృజన్. ఎవరమ్మా? సమీరు, శాండీ, సృజన్ ఇన్ మ్యాథమెటిక్స్ ఈజ్ 87. అంటే యావరేజ్ ఆఫ్ త్రీ మెంబర్స్, యావరేజ్ అనేది ఇచ్చాడు, అంత ఇచ్చాడు 87 ఇచ్చాడు, అది త్రీ మెంబర్స్ది. అండ్ యావరేజ్ ఆఫ్ శాండీ, సృజన్, శాండీ అండ్ సృజన్ ఈజ్ 90. ఇది టూ మెంబర్స్ యొక్క యావరేజ్. ఫైండ్ ద మార్క్స్ ఆఫ్ సమీర్, సమీర్ యొక్క మార్క్స్ ఎన్ని అని అడుగుతున్నాడు. నన్ను త్రీ మెంబర్స్ యొక్క యావరేజ్ ఇచ్చాడంటే త్రీ మెంబర్స్ యొక్క సమ్ ఎంత అవుద్దిరా, త్రీ మెంబర్స్ యొక్క సమ్ ఎంతమ్మా, 3 × 87. సో చేస్తే 261, అంతే కదా, 240, ఓకే 261. ఇది ఎవరు మార్క్స్, శాండీ మార్క్స్, సమీర్ మార్క్స్, సృజన యొక్క మార్క్స్, ముగ్గురు ఉన్నాయి. అలాగే శాండీ అండ్ సృజన్కి ఎంత ఇచ్చాడరా యావరేజ్, యావరేజ్ ఇస్ ఈక్వల్ 90. ఇది ఎంతమంది అవుతుంది, టూ మెంబర్స్ యొక్క యావరేజ్. సో సమ్ ఎంత అవుద్దిరా, 90 × 2. సో చేస్తే 180. ఇది ఎవరిదమ్మా, శాండీ అండ్ సృజన్. ఇది ఎవరిదిరా, శాండీ, సృజన్ అండ్ సమీర్ది. ఇందులో సమీర్ ఉన్నాడు, శాండీ ఉన్నాడు, సృజన్ ఉన్నాడు. ఇందులో శాండీ అండ్ సృజన్ ఉన్నారు, మరి ఇందులోంచి తీసేస్తే ఇంకెవడ మిగులుతాడు, సమీరేనా? అంటే మార్క్స్ ఆఫ్ సమీర్, మార్క్స్ ఆఫ్ సమీర్ ఇజ్ ఈక్వల్ ఎంత చెప్పాలన్నా, 261 − 180 చేస్తే ఆటోమేటిక్గా ఆన్సర్ ఏమొస్తుంది, 81. ఎంత వస్తుంది, 81. నెక్స్ట్ ద యావరేజ్ శాలరీ ఆఫ్ 10 టీచర్స్ ఇంక్రీజ్డ్ బై 500 వెన్ టూ ఆఫ్ దెమ్ విత్ శాలరీ 35,000 38,000 ట్రాన్స్ఫర్డ్ ఇన్ టు అనదర్ ప్లేస్ అండ్ టూ న్యూలీ జాయిన్డ్. అక్కడ నార్మల్గా ఒక కాలేజ్ స్కూల్ ఉంది, ఆ స్కూల్లో 10 టీచర్స్ ఉన్నారంట, వాళ్ళకి యావరేజ్ ఎంతో ఉంది. ఉన్నట్టుండి ఇద్దరు టీచర్స్ బయటికి వెళ్ళిపోయారు, ఇద్దరు టీచర్స్ బయటికి వెళ్ళిపోయారు ఎంత శాలరీతో, ఒకరు 35,000 ఇంకొకరు 38,000 వెళ్ళిపోయినప్పుడు ఇంకో ఇద్దరు టీచర్స్ వస్తారు కదా, వచ్చారు. వచ్చినప్పుడు వాళ్ళ శాలరీ వల్ల ఫుల్ యావరేజ్ అందరిలోనే ఎంత పెరిగింది, 500 పెరిగింది. అంటే ఒక్కొక్కడికి 500 పెరిగినట్టు, 10 అంటే మొత్తం మీద ఎంత పెరిగినట్టు, 5,000 పెరిగినట్టు. ఎంత పెరిగినట్టమ్మా, 5,000. నన్ను యావరేజ్లో ఎటువంటి మార్పు లేదు, చేంజ్ లేదంటే వచ్చేవాడు వెళ్ళేవాడు సేమ్ ఉండాలి. వెళ్ళేవాడు ఎంత, 35,000 ప్లస్
38,000. సో ఎంత వచ్చింది? 73,000 వెళ్ళిపోయిన వాళ్ళ శాలరీ. వచ్చిన శాలరీ ఎంతో తెలియదు, కానీ రావడం వల్ల ఏం జరిగింది? ఈ 73,000 అలా ఉండగా ఎడిషనల్గా ప్రతి ఒక్కడికి ఎంత పెరిగింది? 500 పెరిగింది. యావరేజ్గా 500 పెరిగింది అంటే ఓవరాల్గా ఎంత పెరిగినట్టు? యావరేజ్ 500, 10 మెంబర్స్కి. సమ్ ఎంత? 10 × 500. సో 10 × యావరేజ్ ఆఫ్ 10 టీచర్స్ ఈజ్ ఈక్వల్ టు 500 అన్నాడు. దీని నుంచి సమ్ ఎంత అవుతున్నానా? సమ్ ఈజ్ ఈక్వల్ టు 5,000. చెప్పాను కదా, నువ్వు సమ్మ మీదే తిరుగుతుంటుంది. సో ఇప్పుడు వాళ్ళు రావడం వల్ల ఎడిషనల్గా వచ్చింది ఎంత? 5,000. ఆ 5,000 కూడా వీడియోకి తేవాలి. 5,000 ఓవరాల్గా ఎంత అయింది నాన్న? 78,000. సో ఈ 78,000 ఏంటి? వచ్చేవాళ్ళు తీసుకురావాలి. ఎందుకంటే వెళ్ళిపోయిన వాళ్ళ శాలరీ వీళ్ళే తీసుకురావాలి, అట్ ది సేమ్ టైం పెరిగిన శాలరీ కూడా వీళ్ళ వల్లే వచ్చింది. అంటే ఎంత వచ్చింది? 78,000. ఇది ఎవరి శాలరీ? ఒకటిది కాదు, కొత్తగా వచ్చిన ఇద్దరు శాలరీ. వాడేవాడిగాడు, వాట్ ఈస్ ద యావరేజ్ శాలరీ ఆఫ్ న్యూలీ జాయిన్ టీచర్స్? కొత్తగా వచ్చిన టీచర్స్ యొక్క యావరేజ్ అడిగాడు. ఇదేంటి సమ్? ఎంతమంది జాయిన్ అయ్యారమ్మా? ఇద్దరేనా? అంటే సమ్ బై టూ వాల్యూస్. అంటే ఇప్పుడు ఆన్సర్ ఏంటమ్మా? యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు 78,000/2. సో చేస్తే 39,000. అంటే ఒక్కొక్కరికి యావరేజ్, అంటే కొత్తగా వచ్చిన వాళ్ళు యావరేజ్ ఎంతమ్మా? 39,000. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం, నన్ను యావరేజ్ ఆఫ్ 20 స్టూడెంట్స్ ఇన్ ఏ క్లాస్ ఈజ్ 18 ఇయర్స్. అంటే ఒక క్లాస్లో 20 స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళకి యావరేజ్ ఎంతమ్మా? 18 ఇయర్స్. ద యావరేజ్ ఏజ్ ఆఫ్ ఫస్ట్ 12 స్టూడెంట్స్ ఈజ్ 17 అండ్ లాస్ట్ 7 స్టూడెంట్స్ ఈజ్ 20. ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ ది 13th స్టూడెంట్. నన్ను చూడండి, ఇప్పుడు వాడు ఏమడుతున్నాడంటే, ఇదిరా 20 మెంబర్స్ ఉన్నారు రైట్, మొత్తం ఓవరాల్ ఇచ్చాడు ఎంత? 20 స్టూడెంట్స్ ఒక యావరేజ్. యావరేజ్ ఆఫ్ 20 ఇజ్ ఈక్వల్ టు 18. దీని నుంచి సమ్ ఎంత అవుద్దిరా? సమ్ ఈజ్ ఈక్వల్ టు 20 × 18 చేసేస్తే 360. క్లియర్? అందులో ఫస్ట్ 12 మెంబర్స్కి ఇచ్చాడు రా, ఫస్ట్ 12 మెంబర్స్కి ఇచ్చాడు. ఎంత యావరేజ్? 17 అంట. యావరేజ్ ఎంతమ్మా? 17. అంటే యావరేజ్ ఆఫ్ 12 ఇజ్ ఈక్వల్ టు 17 అయిందనుకో, అప్పుడు సమ్ ఎంత అవుద్ది? 12 × 17, 17 × 12, 10 × 170, 204. అండ్ నెక్స్ట్ 7, అంటే లాస్ట్ 7 కూడా ఇచ్చాడంట. లాస్ట్ 7 కూడా ఇచ్చాడంట. ఇస్తే అడిదంత ఇచ్చాడు 7 స్టూడెంట్ యావరేజ్ 20 అని ఇచ్చాడు. అంటే సేమ్, యావరేజ్ ఆఫ్ 7 ఇజ్ ఈక్వల్ టు 20. అంటే సమ్ ఎంత అవుద్ది నాన్న? 140. అన్న మాట చూడరా, నాకు ఈ మొత్తం తెలుసు, సమ్ ఎంత? 360. ఇప్పుడు ఈ పార్ట్ తెలిసింది, సమ్ ఎంత? 204. ఇప్పుడు ఈ సమ్ కూడా తెలిసింది, 7 మెంబర్స్ ఎంత? 140. చూడండి, 1 నుంచి 12 వరకు తెలుసు, లాస్ట్ ఉన్న 7 మెంబర్స్ కూడా తెలుసు, మధ్యలో ఇంకెవరుంటాడు? 30th వాడు అక్కడే కదా మిగులుతాడు. అంటే ఈ పార్ట్ కావాలి. ఈ మొత్తం నుంచి వీడిని తీసేస్తే నీకు ఎవరు వస్తాడు? ఆడొక్కడే వస్తాడు రాడా? సో చెప్పండి, అప్పుడు ఏం చేయాలి? సో ఆన్సర్ 360 − 204 − 140. సో చేస్తే 360 − 344 ఇజ్ ఈక్వల్ టు 16. అంటే ఓన్లీ 13th స్టూడెంట్ యొక్క ఏజ్ ఎంత అంటే 16 ఇయర్స్ అనమాట. సో ఇప్పుడు నేనేం చేశాను, పెద్దది 20 మెంబర్స్ ఉన్నారు వాళ్ళకి సమ్ కట్టాను, ఇంక ఇక్కడ ఎక్కడో 12 మెంబర్స్ ఉన్నారు వాళ్ళకి సమ్ కట్టాను, ఇక్కడ ఒక 7 మెంబర్స్ ఉన్నారు వాళ్ళకి సమ్ కట్టాను, 12, 7 మొత్తం కలిపితే 19 మెంబర్స్ యొక్క సమ్ తీసేసాను అనుకోండి, ఇంకొక్కడే కదా మిగులుతాడు, ఆ ఒక్కడే ఎవడు? 13th మెంబర్ అయినా 13th మెంబర్ కట్టేసి. ఓకేనా? నెక్స్ట్, నన్ను యావరేజ్ ఆఫ్ 4 consecutive odd numbers is 10. యావరేజ్ ఆఫ్ 4 consecutive odd numbers is 10. సో చెప్పాను కదా, ఎక్స్ అనుకో, x+2, x+4, x+6 ఈ విధంగా అనుకుని సమ్ చేసే. ఇప్పుడు నేను అలా కాకుండా షార్ట్కట్ ఏం చెప్పాను, సార్ మీరు ఎప్పుడు యావరేజ్ మధ్యలో ఉంటుంది అన్నారు కదా సార్, అఫ్కోర్స్ ఉంటుంది 10. సార్ అసలు ఆడ్ నెంబరే కాదు సార్ 10 అనేది, మరి దాని యావరేజ్ ఎందుకు అవుతుంది సార్? అంటే కరెక్టే, అక్కడ ఉన్నది 5 కాదు, 4 ఉన్నాయి కాబట్టి యావరేజ్ కట్టినప్పుడు ఏమొస్తుంది? ఈవెన్ నెంబర్ వస్తుంది. మరి 10కి ఇవతల ఉన్న ఆడ్ నెంబర్స్ ఏంటి? సో చెప్పండి, 11, 13. ఇవతలకు ఉన్నది 15, ఇవతలకు ఉన్నది 9. ఇది ఇడమా 9. ఓకే తప్పు చెప్పేసాము. అయ్యో నన్న 10కి యువతల ఈ సైడ్ ఉండే ఆడ్ నెంబర్స్ చెప్పండి, 11 and 9. యువతలేపు ఎంత ఉంటుంది? 13. యువతలేపు ఎంత ఉంటుంది? 7. ఇవి వాడు చెప్పిన నెంబర్స్. సో ఇప్పుడు నువ్వేం చేయాలి? ఫైండ్ ద ప్రొడక్ట్ ఆఫ్ స్మాలెస్ట్ అండ్ లార్జెస్ట్. ఇంకో స్మాలెస్ట్ 7,
లార్జెస్ట్ వచ్చి 13 సో చేస్తే 91 ఇది దిస్ ఇస్ ద ఆన్సర్ సరే అలా కాకుండా సమ్ చేద్దాం సార్ అన్న అనుకో నువ్వేం తీసుకోవాలి x తీసుకో ప్లస్ x ప్లస్ 2 తీసుకో ప్లస్ x ప్లస్ 4 తీసుకో ప్లస్ x ప్లస్ 6 తీసుకో బై 4 ఇస్ ఈక్వల్ టు ఎంత చెప్పాడు 10 చెప్పాడు 4x ప్లస్ నన్న 2 ప్లస్ 4 12 ఇస్ ఈక్వల్ టు 40 నన్న 4x ఇస్ ఈక్వల్ టు 28 x ఇస్ ఈక్వల్ టు 7 ఇదిగో 7 సో ఫస్ట్ ఇది 7 తర్వాత 9 తర్వాత 11 తర్వాత 13 ఈ రెండు ఏంటంటారు ఈ మూడు రెండింటిని మళ్ళీ చేస్తే 91 నువ్వు అలా చేసుకుంటావు ఇలా చేసుకుంటావు అన్నది నీ ఇష్టం ఓకేనా నెక్స్ట్ నన్న స్టూడెంట్ గోస్ టు కాలేజ్ ఫ్రమ్ హిజ్ హర్ హోమ్ బై బైసికల్ ఎట్ స్పీడ్ 9 కిలోమీటర్ పర్ అవర్ అండ్ బ్యాక్ హోమ్ ఎట్ ది స్పీడ్ 7 కిలోమీటర్ పర్ అవర్ ఫైండ్ ద యావరేజ్ స్పీడ్ అని చెప్పా ఇందా గుర్తుందా హార్మోనిక్ మీనే కట్టాలి స్పీడ్కి అని చెప్పా అంటే ఒక స్పీడ్ ఎంతమ్మా 7 ఇంకోటి 9 దీనికి యావరేజ్ అడిగాడు అనుకోండి మీరు 7 ప్లస్ 9 బై 2 వేసేసి 16 బై 2 అంటే 8 అని ఆన్సర్ చెప్తే అది బండభూత అనమాట అలా కాదు 7 అండ్ 9 ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే ఎంతమంది ఉన్నారు 2 బై దీన్ని రెసిప్రోకల్ రాసుకోవాలి 1 ప్లస్ 7 1 బై 9 సో ఇప్పుడు చెప్పండి ఎల్సిఎం ఎంత అవుతుంది అంటే 2 9 ప్లస్ 7 బై 7 ఇంటూ 9 ఎంతమ్మా 7 ఇంటూ 9 63 ఇది పైకి వెళ్ళిపోతుంది 2 ఇంటూ 63 బై 16 నన్ను ఇది ఇందులో 8 టైమ్స్ పోయింది అనుకో ఆన్సర్ 63 బై 8 ఇంకొంచెం బాగా చెప్పాలంటే ఇది 7 టైమ్స్ పోతుంది ఎంత సరిపోతుంది 7 టైమ్స్ పోతుంది 56 ఇంకా 7 ఉంటుంది పాయింట్ పెడతాను 70 అవుతుంది 70 ఏంటంటే 8 64 ఇంకా 6 ఉంటుంది 60లో ఎన్ని సరిపోతుంది అంటే 7 టైమ్స్ అంటే ఆన్సర్ ఎంత 7.87 అంతేగాని 8 కాదు 7.87 చాలా తేడా ఉంటుంది లేదు సార్ రెండే ఇచ్చి డైరెక్ట్గా షార్ట్ కట్ ఫార్ములా చెప్పండి సార్ అంటే ఫార్ములా గుర్తుపెట్టుకోండి 2AB/A+B 2AB/A+B అంటే ఎంత 2 ఇంటూ A అంటే ఎంతమ్మా 7 B అంటే ఎంతమ్మా 9 బై A+B అంటే 7 ప్లస్ 9 సో చెప్పండి 2 ఇంటూ 63 బై 16 ఇదిలో 8 టైమ్స్ 63 బై 8 చేస్తేనే కదమ్మా నీకు ఇప్పుడు ఎంత వచ్చింది 7.87 సో ఈ డైరెక్ట్ ఫార్ములా లేదా హార్మోనిక్ మీన్ కట్టడానికి ప్రోగ్రెషన్ తెలుసు కదా వీటి యొక్క రెసిప్రోకల్స్ వేసుకోవాలి ఎన్ని ఉంటే అన్ని వేసుకోవాలి ఇది మాత్రం కాదు ఓకేనా నెక్స్ట్ నన్న 50 ఎంప్లాయీస్ ఆర్ ఎలక్టెడ్ 3 సిటీస్ ఏ అండ్ బి అండ్ సి ఇఫ్ ద యావరేజ్ శాలరీ ఆఫ్ 50 ఎంప్లాయీస్ ఎలక్టెడ్ టు సిటీ ఏ ఈజ్ 25 అంటే 15 ఎంప్లాయీస్ యొక్క శాలరీ ఎంత అంటే యావరేజ్ ఎంత అంటే 25,000 19 ఎంప్లాయీస్ బికి ఎంత యావరేజ్ అంటే 28,000 ఎంతమ్మా 28,000 అండ్ 16 ఎంప్లాయీస్ యొక్క యావరేజ్ ఎంత అంటే 2600 ఇప్పుడు ఓవరాల్ యావరేజ్ ఎంత అడుగుతుంది గుర్తుందా మనకి ఎం ఎక్స్ 1 ఎం 2 ఎక్స్ 2 ఎం 3 ఎక్స్ 3 వెయిటెడ్ యావరేజ్ మీద ఒక సెక్షన్ ఇంతమంది ఎంతమంది అంటే ఓవరాల్గా కావాలని నువ్వు ఏం చేయాలని చెప్పాను డైరెక్ట్గా నేను ఫార్ములా చెప్పను అంటే ప్రొసీజర్ చెప్పను జస్ట్ ఫార్ములా వదిలేస్తాను ఎందుకంటే చాలా క్లాస్ అయిపోయింది 15 ఇంటూ 25,000 ప్లస్ 19 ఇంటూ 28,000 అంటే ఈ సమ్ కావాలంటే దీంతో మల్టిప్లై చేయాల్సిందే దీని యొక్క సమ్ దాని యొక్క సమ్ తీసుకొస్తున్నా ప్లస్ 16 ఇంటూ 26,000 బై 50 అంటే ఏం చేయాలి 15 ప్లస్ 19 35 34 34 ప్లస్ 16 50 మొత్తం 3 కలిపేస్తాను నన్ను దీంట్లో దీన్ని ఎంత మల్టిప్లై చేస్తాం అంత మల్టిప్లై చేస్తాను అంటే ఇది 375000 ప్లస్ అండ్ 19 ఇంటూ 28 అంటే 560 532 30 ప్లస్ 26 ఇంటూ 16 260 390 320 and 26 చేస్తే 416 000 బై 50 నన్ను ఈ మూడింటిని కలిపేసి డివైడ్ చేస్తే నీకు వచ్చేదే న్యూ యావరేజ్ ఓకేనా అది కూడా చేయాలమ్మా అండ్ నెక్స్ట్ యావరేజ్ కాస్ట్ ఆఫ్ 15 ఎయిర్ కూలర్స్ ఈజ్ 8,000 ఇఫ్ 5 ఎయిర్ కూలర్స్ వర్ యాడెడ్ దెన్ యావరేజ్ ప్రైస్ డిక్రీజ్డ్ బై 500 దెన్ ద యావరేజ్ ఆఫ్ కాస్ట్ ఆఫ్ న్యూ ఎయిర్ కూలర్స్ జనరల్గా ముందు 15 ఎయిర్ కూలర్స్ యొక్క యావరేజ్ ఎంత ఉందమ్మా 8,000 ఉంది అయ్యో ఎంత ఉంది 8,000 ఉంది సో ఇప్పుడైతే 8,000 ఉందో మనకి ఏమవుద్ది 15 ఇంటూ 8,000 అంటే
టోటల్ సమ్ ఇక్కడ సమ్ కావాలనుకోండి హాఫ్ 15 ఎంత అవుతుంది అంటే మల్టిప్లై చేస్తే 12,000 ఎంతమా 12,000 తర్వాత ఏమైంది ఇంకో 5 ఎయిర్ కూలర్స్ యాడ్ అయ్యాయి 5 ఎయిర్ కూలర్స్ యాడ్ అయ్యాయి యాడ్ అయినప్పుడు జనరల్గా ఎంత అవుతుంది 20 ఎయిర్ కూలర్స్ అవుతుంది 20 ఎయిర్ కూలర్స్ అలా యాడ్ చేయడం వల్ల వాటి యొక్క యావరేజ్ ఏమైందంట డిక్రీజ్డ్ బై 500 రూపీస్ తగ్గింది ముందు యావరేజ్ ఎంతమ్మా 8,000 కదా ఒక 500 తగ్గిందంటే ఎంత ఎంత అయినట్టు అది 7,500 ఎంత 20 ఎయిర్ కూలర్స్ సో వీటి యొక్క సమ్ అని చెప్తాను సమ్ ఆఫ్ 20 ఇస్ ఈక్వల్ టు చేస్తే 15,000 నానా 12,000 అమ్మో 15 ఎయిర్ కూలర్స్ది ఈ 15,000 అమ్మో 20 ఎయిర్ కూలర్స్ది అంటే అర్థం ఏంటి మధ్యలో డిఫరెన్స్ ఉంటుంది కదా అది లాస్ట్ 5 ఎయిర్ కూలర్స్దే కదా అప్పుడు నువ్వేం చెప్తావు చెప్పు ఫాస్ట్గా నానా ఇది 15,000 కాదు కదా ఇలా దీంతో మల్టిప్లై చేస్తే ఇలా 1,20,000 సో ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు ఆ 15 ఒక 5 ఎయిర్ కూలర్సే కావాలనుకున్నారు అనుకోండి 5 ఎయిర్ కూలర్స్ ఇస్ ఈక్వల్ ఏం చెప్పచ్చు 15,000 మైనస్ 12,000 చేస్తే ఎంత వచ్చిందమ్మా 30,000 ఇది సమ్ 15 5 ఇయర్ కోర్స్ యొక్క సమ్ మనకి యావరేజ్ కావాలనుకోండి యావరేజ్ని ఏం చేయాలి సమ్ ఇస్ బై నెంబర్ వేయాలి అంటే ఏంటి యావరేజ్ ఇస్ ఈక్వల్ టు 30,000 బై ఎంతమంది ఉన్నారమ్మా 5 కదా సో చేస్తే ఆన్సర్ 6,000 వాడు అడిగిన న్యూ ఎయిర్ కూలర్ యొక్క యావరేజ్ ఎంత వచ్చిందమ్మా 6,000 ఓకేనా ఇది యావరేజెస్ సో యావరేజెస్ టాపిక్ అనేది ఇలా ఉంటుంది సో కొంచెం కష్టం కాదు బట్ ఇది ప్యూర్గా మ్యాథమెటిక్స్ ఉంటుంది సో ఎవరైనా సరే కొంచెం ఇబ్బంది పడ్డారనుకోండి ఏమి ఇబ్బంది ఏం లేదు ప్రాక్టీస్ చేస్తే మాత్రం చాలా అంటే చాలా ఈజీగా వస్తుంది ప్రతిదీ కూడా నీ మైండ్ని షార్ప్ చేయడానికి నీ అనలిటికల్ థింకింగ్ పెంచడానికి మాత్రమే ఓకేనా సో జాగ్రత్తగా చదవండి ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ